కేవలం కరుణానిధి కూతురే కాదు, ఈ కనిమొళికి ఓ కథ ఉంది. పూజిస్ కామపై కోర్టు తీర్పు వచ్చాక మళ్ళీ కనిమొళి పేరు ఒక్కసారిగా ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఇంతకీ ఎవరేమే, అందరికీ తెలిసింది కరుణానిధి మూడో భార్య రజతి అమ్మాళ్ కుమార్తెగా, ఎంపీగా కూడా. అయితే చాలామంది మహిళా ప్రజాప్రతినిధుల్లా భర్త సాటు భార్యల్లాంటి తండ్రి సాటు బిడ్డల్లాంటి వారసురాలేమీ కాదు ఆమె. కేవలం కరుణానిధి కుమార్తె కాబట్టి ఎంపీగా అవకాశం దక్కించుకోలేదు. వారసత్వం ఓ అడ్వాంటేజే కానీ ఆమె జీవితం పరిశీలిస్తే ఆమె ఒక డిఎంకే పార్టీ కోసం చేసిన కృషిని కూడా విస్మరించలేం. ఇప్పటికీ ఢిల్లీలో డిఎంకే పార్టీ అంటే ఆమె. పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల్ని, జాతీయ వ్యవహారాల్ని ఆమె చూస్తుంటుంది. 2011లో టూజీ స్కామ్లో అరెస్ట్ అయింది, తిహార్ జైలులో గడిపింది. ఈ సందర్భంగా ఆమె నిబ్బరాన్ని ప్రదర్శించింది, బేలతనాన్ని చూపలేదు. ఈ కొన్నేళ్ల అనుభవాలతో రాజకీయంగానూ రాటు తేలింది. ఆమె చదువుకున్నది ఎంఏ ఎకనమిక్స్. నిజానికి ఆమె ఓ రచయిత్రి, ఓ కవి, ఓ జర్నలిస్టు. ఆంగ్లంలోనూ ధారాళంగా మాట్లాడగలదు. ఏదైనా విషయాన్ని అధ్యయనం చేసుకుని ఆ అవగాహనతోనే పార్లమెంటులో మాట్లాడుతుంది. తమిళంలో పలు రచనలు చేసింది, అవి ఇంగ్లీష్లోకి అనువాదమయ్యాయి. ఆమె మొదట్లో రాజకీయ తెరపై కనిపించేది కాదు. హిందూ దినపత్రికలో సబ్ ఎడిటర్, సీఎం కుమార్తె అనే విషయమే ఆఫీసులో చాలామందికి తెలియదు. తన అసైన్మెంట్ ఏదుంటే అది చేసేసి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయేది. తర్వాత కొంతకాలం కుంకుమం వారపత్రిక ఎడిటర్, ఆ తర్వాత సింగపూర్ బేస్డ్ తమిళ మురుసు పత్రికలో ఫీచర్స్ ఎడిటర్. తమ సొంత ఛానల్ కళంగేర్ టీవీ బాధ్యతలు కూడా కొన్నాళ్ళు చూసింది. ఆ టీవీ ఛానల్లోకి టూజీ స్కామ్ అక్రమాల సొమ్ము వచ్చిందనేదే ప్రధాన ఆరోపణ. ఈమె మొదటి వివాహం ఫెయిల్ అయింది. శివకాశికి చెందిన వ్యాపారి అతిబన్ బోస్ను పెళ్లి చేసుకుంది. తర్వాత 1997లో విడిపోయింది. సింగపూర్లో ఉండే తమిళ రచయిత అరవిందన్ను పెళ్లాడింది. తండ్రి నుంచి రాజకీయం, సాహిత్యం లక్షణాలను వారసత్వంగా పొందింది. డిఎంకే కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేసింది. 2007లో చెన్నై సంగమం పేరిట ఓ కల్చరల్ వింగ్ ఏర్పాటు చేసింది. దాని తరపున భాషా సంస్కృతి పరిరక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్ ఫేర్స్ కూడా చేపట్టేది. ఆమెది ఓ సాంస్కృతిక ఉద్యమం. సహజంగానే ఈ కార్యక్రమాలు పార్టీకి బాగా ఉపయోగపడేవి. సేమ్ అదే స్ఫూర్తితో ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి కూడా. ఇది కనిమొళి అసలు కథ.